ప్రకాశం జిల్లాలో బాలుడి అదృష్టం కలకలం రేపింది. 48 గంటలు గడిచినా బాలుడు ఆచూకీ లభించలేదు. అదృష్టమైన బాలుడిని ముండ్లమూరు మండలం రెడ్డినగర్ కు చెందిన 2 ఏళ్ల అరుష్ రెడ్డిగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు పోలీసులు గాలిస్తున్నారు. కుమారుడి ఆచూకీ ఇక లభించకపోవడంతో కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు విలపిస్తున్నారు. బాలుడి ఆచూకీ లభిస్తే ముండ్లమూరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీరు వెళ్ళిపోయారా అబ్బాయి ఆడుకునేటప్పుడు? లేకపోతే మీరు అబ్బాయి ఎటు వెళ్ళాడు? ఇటు వెళ్ళాడు. ఇక్కడ ఆడుకుంటే ఎంత ఎంత రూపాయలు చూపించు. ఎక్కడ ఎక్కడ చూసావు లాస్ట్ నువ్వు? అక్కడ అబ్బాయినే వారు ఆడిపోతున్నామంటే తలకల 5:30 అయింది టైము. మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మేము మ్యాప్కి వెళ్ళాము, రిజర్వ్లేదు. అరగంటగా టైము 5:30 ఏమైనట్టమ్మా? ఏమైనట్టు ఎవరన్నా తీసుకెళ్లారా? ఏమైంది అర్థం కాలే. అంతలో దేవుడు ఆడాము. ఎవరి దేవుడు అయినా పిల్లడు కాంటలేదు. ఆడన్న ఉన్నాడు అని ఇప్పుడు దాకా దేవుడు ఆడితే ఆడ కాంటలేదు. దేవుడు ఆడతా ఉన్నాం. మరి ఎట్ట ఎవరు తీసుకెళ్ళినారా ఎట్ట అని తెలియదు. ఇప్పుడు అనుకోవటం అదే తీసుకెళ్ళారా ఊరికి అనుకోవటం అది కూడా నేను అబ్బాయిని మొదలు చూసా. ఇటు ఇదావని పాతంటే పిలిచాడు. పిలిస్తే పలకలేదు మటుకు జరిగింది. మళ్ళీ తిరిగి ఇంటికి పోయేటప్పుడు నేను గడ్డి గడ్డి గడ్డి. We'll be right back.